అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సావేరి రచయిత ఎం వెంకటేశ్వరరావు గారు ఇక కథలోకి వెళితే ఇంటి ముందు కార్ ఆగిన శబ్దానికి లోపలి నుంచి బాగా బలిసిన జర్మన్ షపర్డ్ కుక్క గుర్రుమంటూ పెద్దగా అరుస్తూ పరిగెత్తుకొస్తుంటే ఇవాళ నా పని అయిపోయిందనుకొని హడలిపోయాను గట్టిగా కళ్ళు మూసుకొని నిలబడ్డాను ఆశ్చర్యం ఎవరో స్టాప్ చెప్పినట్టు అది ఆ ఇంటి ముందు లాన్ దాటకుండా అరుస్తోంది కానీ ఒక్క అంగుళం కూడా ముందుకు రావడం లేదు మెల్లగా కళ్ళు తెరిచి చూశాను దాని పొజిషన్లో మార్పు లేదు ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూశాను ఎవరు కనిపించలేదు దాన్ని దాటి లోపలికెళ్లే ధైర్యం లేక షెల్ఫోన్లో సావేరిని కాంటాక్ట్ చేశాను రెండేళ్ల తర్వాత నన్ను చూసిన సావేరి గబగబ బయటికొచ్చి గాయత్రి అంది ఆశ్చర్యంగా త్వరగా రావే తల్లి ఈ కుక్క నన్ను లోపలికి రానిచ్చేట్టు లేదు స్నూఫీ గో సైడ్ సావేరి గొంతు వినగానే తోకాడించుకుంటూ వెళ్ళింది అది సావేరి దాన్ని గొలుసుతో కట్టేసి నా దగ్గరికి వచ్చి గాయత్రి రావే అంది నన్ను హత్తుకొని ఎన్నాళ్ళయిందే అంటూ లోపలికి తీసుకెళ్ళింది లివింగ్ రూమ్లోకి వెళ్ళగానే ఖరీదైన కార్పెట్ ఖరీదైన వాల్ పెయింటింగ్స్ ఫర్నిచర్ చూడగానే సావేరి అమెరికా వైభవం అర్థమైంది ఇవాళ మా ఆయన వాళ్ళమ్మ లివర్మూర్ కొడికెళ్లారు అందుకే నీకిలా ఒంటరిగా దొరికాను అని నా పక్కన వచ్చి కూర్చున్న సావేరి మొహాన్ని దగ్గరగా పరిశీలించాను పంకజం మా అమ్మ చెప్పింది నిజమే సావేరి కళ్ళల్లో వెనకటి కాంతి లేదు ఎందుకో డల్గా ఉన్నట్టు అనిపించింది కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సావేరి తెగ సంబరపడిపోయింది రెండు గంటల పాటు ఎల్కేజీ నుండి ఎంసీఏ వరకు బాల్య స్మృతుల్ని గుర్తు చేసుకున్నారు మధ్యాహ్నం అన్నం తింటూ ఇక్కడ సంతోషంగా ఉన్నావా అని అడిగాను ఎదురు చూడని ప్రశ్నకు ఆశ్చర్యంగా నా మొహంలోకి చూస్తూ సంతోషం అంటే ఏమిటే ఖరీదైన బట్టలు ఇంద్రభవనం లాంటి ఇల్లు ఖరీదైన కార్లు ఖరీదైన మనుషుల మధ్య తిరుగుతూ రాత్రికి ఖరీదైన పరుపుల మీద నిద్రించడమే సంతోషం అయితే నేను నా జీవితాన్ని ఊహించిన దానికన్నా ఎక్కువ సంతోషంగానే ఉన్నాను అంది ఉద్వేగంగా అలా అంటున్నప్పుడు సావేరి మొహం ఎర్రబడ్డా కళ్ళు మాత్రం రెండు కన్నీటి చుక్కల్ని రాల్చాయి ఇప్పుడు పాడడం పూర్తిగా మానేసావా అని దీర్ఘంగా నిట్టూర్చి గోడమూలను స్టాండ్ మీద అలంకారప్రాయంగా ఉంచిన వైపు నిరాసక్తిగా చూస్తుంటే చెప్పవే పాటమే ప్రాణంగా భావించే నువ్వు ఎందుకిలా పాడటం నిలిపేశావు పెళ్ళైన నెల రోజులకే రవీంద్రతో అమెరికా బయలుదేరాల్సి వచ్చింది ఫ్లైట్లోనే చెప్పాను రవి నాకు పాట అంటే ప్రాణం మా నాన్న ఎంతో ఇష్టపడి నాకు సంగీతం నేర్పించారు తీరా నేను బాగా పాడటం వరకు వచ్చేసరికి ఆయనకి హార్ట్అటాక్ వచ్చి పోయారు ఎంతో కష్టపడి ఇష్టపడి నేర్చుకున్న విద్యకి సార్థకత ఉండాలని నా కోరిక నా పాటల ఆల్బమ్ తయారు చెయ్యడానికి ఓ ఆడియో సంస్థతో ఒప్పందం కుదిరింది నా సంగీతం ముందుకు సాగాలంటే మీ సహకారం కావాలి సావేరి నువ్వింతగా చెప్పక్కర్లేదు నీకంటే ముందు నీ పాటకి అభిమానిని నేను ఇక్కడ సోనీ మ్యూజిక్ కంపెనీలో నాకు ఫ్రెండ్ ఉన్నాడు అతన్ని కలుద్దాం నీ సంగీతానికి ఎటువంటి అవరోధం ఏర్పడకుండా చూసే బాధ్యత నాది అన్నాడు అతని మాటలకి స్పందిస్తూ థ్యాంక్స్ అన్నాను అతని భుజం మీద తలవాల్చి వర్జీనియా వచ్చాక మొదటి శనివారం నన్ను లివర్మూర్ టెంపుల్కి తీసుకెళ్లాడు రవీంద్ర అక్కడ పరిచయమైన పూజారి శర్మగారు అమ్మ పోయిన సంవత్సరం ఆంధ్ర వెళ్ళినప్పుడు టీవీలో మీ ప్రోగ్రాం చూశాను చాలా బాగుంది మీరిక్కడే ఉండేట్టయితే మహాశివరాత్రికి మీరు పాట కచేరీ చేస్తే బాగుంటుంది అన్నారు ప్రోగ్రాం రోజు సిద్ధమై బయలుదేరబోతుంటే మా అత్తగారికి అస్వస్థత దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాం ఆ రోజంతా ఆస్పత్రిలో అన్ని టెస్టులు చేయించాం ఏమీ లేదని తెలిసాక రవీంద్ర నేను ఊపిరి పీల్చుకున్నాం అప్పటికే ప్రోగ్రాంకి ఇచ్చిన టైము అయిపోవడంతో క్యాన్సిల్ అయింది రెండు నెలలు అయ్యాక ఓ రోజు రవీంద్ర సోనీ కంపెనీలో పనిచేస్తున్న ఫ్రెండుని ఆయనతో పాటు ఇండియా నుండి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీహర్షని ఇంటికి తీసుకొచ్చాడు పరస్పర అయ్యాక సావేరి గారు అన్నమయ్య కీర్తనలతో ఓ చేద్దాం చేద్దామనుకుంటున్నాను అన్ని పాటలు మీరే పాడాలి మీకిష్టమైతే అగ్రిమెంట్ చేద్దాం అన్నాడు శ్రీహర్ష అవకాశం మరోసారి ఇంటికొచ్చి తలుపు తట్టేసరికి నేను రవీంద్ర సంతోషంగా అంగీకరించాం అయితే వచ్చే నెలలో రికార్డింగ్కి వెళ్దాం అని చెప్పి వెళ్ళాడు శ్రీహర్ష మొదటిసారి ఎదురైన అపశకునం రెండోసారి శుభప్రదం కావాలని దేవుణ్ణి వేడుకున్నాను సావేరి త్వరగా తయారవు మరో గంటలో మా ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి వెళ్ళాలి ఇంటికొస్తూనే తొందర పెట్టాడు రవీంద్ర ఆ రోజు పార్టీలో డాక్టర్ నవనీత కృష్ణగారిని మాకు పరిచయం చేశాడు రవీంద్ర స్నేహితుడు అమెరికాలో ఆయన ప్రముఖ కార్డియాలజిస్ట్ అని తెలుసు పరిచయం అయ్యాక ఆయన తానా అధ్యక్షులని తెలిసింది సావేరి గారు మీ గురించి విన్నాను ఈసారి తానా సభల్లో మీ పాట కచేరీ ఉంటుంది ముందే చెబుతున్నాను డే టు టైం త్వరలోనే తెలియజేస్తాను అని నవనీత కృష్ణ గారు చెప్పారు ఇంటికొచ్చాక ఆ విషయం రవీంద్ర వాళ్ళమ్మతో చెబుతుంటే నాకు తలనొప్పిగా ఉందిరా తర్వాత వింటాను అని వెళ్ళి పడుకుంది ఆ ఆనందాన్ని పంచుకోవడం ఇష్టం లేనట్టు ఆమె తరహా అంతే అనుకున్నాను పదిహేను రోజుల తర్వాత శ్రీహర్ష వచ్చి ఆల్బంలో నేను పాడబోయే పాటల లిరిక్సు ట్యూన్సు కంపోజ్ చేసిన సీడీ ఇచ్చి అడ్వాన్స్ చెక్ ఇస్తూ వచ్చే వారం రికార్డింగుకి వెళ్దాం మేడం అని చెప్పి వెళ్ళాడు సరిగా రికార్డింగుకి మూడు రోజుల ముందు అత్తగారు జ్వరం తలనొప్పి అని పడుకుంది నేను నా గదిలో పాటలు ప్రాక్టీస్ చేస్తుంటే అబ్బబ్బా సావేరి కాస్త మెల్లగా పాడుకో తలపోటు పుడుతోంది అంది అంతే మనస్సు చివుక్కు మనిపించి ఆపుచేశాను మరుసటి రోజు ఉదయం లేచి పాట ప్రాక్టీస్ చేస్తున్నా అదే సమస్య రవీంద్ర వాళ్ళమ్మకి వంత పాడేసరికి పాట గొంతు నొక్కి పక్క గదిలోకి వెళ్ళాను ఆ రోజు సాయంత్రానికి అత్తగారు గుండె నొప్పి అంటూ హడావిడి చేయడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది అక్కడ ఆవిడ నాతో నువ్వెందుకు ఇక్కడ సావేరి వెళ్ళి పాట ప్రాక్టీస్ చేసుకో అంది వ్యంగ్యంగా నిజమేననుకొని వెళ్ళబోతుంటే సావేరి నాకు లీవ్ లేదు ఈ రోజుకి నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు రవీంద్ర నా అనారోగ్యం ఎప్పుడూ ఉండేదే అని ఈ పాటికి సావేరికి అర్థమై ఉంటుంది నువ్వెల్లమ్మా అని ఆమె కొడుకుతో అంటుంటే వ్యంగ్యం మైకులో మ్రోగుతున్నట్టు అనిపించింది అలా అన్నమయ్య కీర్తనలకి ఆదిలోనే హంసపాది ఎదురైంది అంది సావేరి నిర్లిప్తంగా చాలా పెక్యులియర్గా ఉందే మీ అత్త అన్నాను నేను ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా విను తానా సభలకి ఆహ్వానం వచ్చింది మాకు దగ్గరలో ఉంటున్న సీతాకాంత్ ఫ్యామిలీ మేము ముందు రోజే వెళ్ళాలని నిర్ణయించుకున్నాం ఆ రోజు షాపింగుకు వెళ్ళి తిరిగొచ్చేసరికి శోకాలు పెడుతున్న అత్తగారిని చూసి ఇద్దరం షాక్ అయ్యాం ఏమైందమ్మా రవీంద్ర కంగారుగా అడిగాడు విజయవాడలో ఉంటున్న తన చిన్నాన్న గుండెపోటుతో మరణించాడని ఫోన్ వచ్చిందని ఏడుస్తూ కూర్చున్న ఆవిన్ని వదిలి అడుగు బయట పెట్టడానికి రవీంద్ర ఒప్పుకోలేదు అంతటితో ఆగక తానాలో ఏర్పాటు చేసిన నా పాట కచేరీకి రాలేని కారణాన్ని నవనీత గారికి ఫోన్ చేసి చెప్తుంటే బ్యాడ్ లక్ అని ఆయన ఫోన్ పెట్టేశాడు శోకాలు పెడుతున్న తల్లితో అమ్మ ఆ విజయవాడ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వు ఫోన్ చేద్దాం అన్నాడు రవీంద్ర అలా అని నీ పెళ్ళాం అడగమందా అని ఇంతెత్తున లేచి ఏమ్మా నేనేమైనా అబద్ధం చెప్తున్నానేమోనని రుజువు కోసం అడిగిస్తున్నావా అని నన్ను అడుగుతుంటే అవాక్కయ్యాను నన్ను పాడనివ్వకూడదు అన్నదే అత్తగారి ఆంతర్యం అని అర్థం చేసుకున్నాను అదే మాట రవీంద్రతో అంటే ఛ అలాంటిదేమీ ఉండదు పొరబడుతున్నావు ముందు ఆమె ఆరోగ్యం ముఖ్యం పోనీ కొన్నాళ్ళు ఆమె ఇష్టప్రకారమే అంతే ఆ తర్వాత రవీంద్ర ఏం చెబుతున్నది నా చెవులకి వినిపించలేదు ఇదే విషయం మా అమ్మకి ఫోన్ చేసి చెబితే పాట కూడు పెడుతుందటే వాళ్ళ మాట కాదని పిచ్చివేషాలేసి అక్షయపాత్ర అందొచ్చిన జీవితాన్ని అబాసు పాలు చేసుకోకు అని ఫోన్ పెట్టేసింది అంతే అలంకారార్థం ఈ మూల నిలబడ్డ ఈ తంబూర ఇలా ఒంటరిగానే ఉంది అంటున్నప్పుడు సావేరి కళ్ళ నుండి ధారాలుగా దిగుతున్న కన్నీళ్ళు చూసి చెల్లించిపోయాను సాయంత్రం వరకు ఉండి బయలుదేరుతుంటే కారు వరకు వచ్చిన సావేరితో కట్టేసి ఉన్న కుక్కని చూపుతూ సావేరి ఈ కుక్క మొదట నన్ను చూడగానే చీల్చి చెండాడేలా పరిగెత్తుకు వచ్చింది కానీ లాన్ చివరికి రాగానే అడుగు బయటికి పెట్టకుండా ఆగిపోయింది ఎందుకని అన్నాను కుక్క ఇల్లొదిలి వెళ్లకుండా లాన్ చుట్టూ లో వోల్టేజ్తో కరెంటు వైరు ఏర్పాటు చేశారు ఇక్కడ అది కొద్దిగా షాక్ కొడుతుంది ఒకటి రెండు సార్లు అలా అయ్యాక మానసికంగా భయానికి అలవాటు పడ్డ కుక్క అక్కడి వరకు వచ్చి ఆగిపోతుంది కానీ బయటికెళ్ళదు అని చెప్పింది కారులో కూర్చున్న నాకు ఆలోచనలు రివర్సులో వెనక్కి వస్తున్నాయి సావేరి నేను బాల్యం నుండి బ్యాచిలర్ డిగ్రీ వరకు ఒకే వీధిలో పక్కపక్క ఇళ్లల్లో పెరిగాం సావేరికి గాత్రం దేవుడిచ్చిన వరం దానిని గుర్తించిన వాళ్ళ నాన్నగారు సావేరిని ప్రోత్సహించి మంచి గాయనిగా పేరు తెచ్చుకోవాలని కలలు కనేవారు సావేరితో తిరువయ్యూరులో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో పాడించాలని ఆశపడేవారాయన అనుకోకుండా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి అల్పాయుష్కులైపోయారు అయినా సావేరీ మాత్రం పట్టుదలతో వాళ్ళ నాన్న ఆశయం ప్రకారం ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి తంబూర శృతి చేసుకునే శబ్దం మా వీధిలో వాళ్ళకి సుప్రభాతంలా వినిపించేది నిరంతర సాధనతో ఆమె గాత్రాన్ని కేవలం స్కూలు కచేరీలకే పరిమితం చేయకుండా దేవాలయాల్లో సభల్లో రేడియోలో టీవీల్లో తరచూ వినిపిస్తూ ఉండేది రవీంద్ర భారతిలో సావేరీ ప్రోగ్రాం ఇస్తోంది హంసధ్వని రాగంలో వాతాపి గణపతిం బజేతో మొదలుపెట్టి గంటన్నరసేపు తన రాగాలాపనతో ఆసీనుల్ని ఆనంద పరవశుల్ని చేసి చివరికి శుద్ధ సావేరీలో కాలహరణమేలరా అని పాడుతుంటే చెవులకి పట్టిన తుప్పు వదిలినట్టు ఆ సంగీతాంబుదిలో ఓలలాడిన ఎన్ఆర్ఐ రవీంద్ర ఈ సావేరే నా జీవిత భాగస్వామి అని కాలహరణం చెయ్యకుండా గట్టి నిర్ణయం తీసుకొని అమలు చేశాడు ఇదిగో మళ్ళీ రెండేళ్ల తర్వాత ఇలా సావేరిని అమెరికాలో కలుసుకుంటానని ఎన్నడూ ఊహించలేదు సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న నేను కంపెనీ పని మీద అమెరికా రావాల్సి వచ్చింది అమెరికా రావడానికి రెండు రోజుల ముందు మా వీధిలో ఉన్న హనుమని వేడుకొని తిరిగొస్తూ పంకజం మామ్మని చూడటానికి వెళ్ళాను ఆవిడ నన్ను పోల్చుకొని సంబరపడ్డది సావేరి ఎలా ఉంది అని అడిగాను అంతే ఆమె చెప్పిన దాన్ని బట్టి సావేరి ఈజ్ నాట్ హ్యాపీ అని తెలుసుకొని అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇవ్వు మా అమ్మ నేను రెండు రోజుల్లో అమెరికా వెళ్తున్నాను అన్నాను ఆ మాట విని పంకజం మామ్మ గబగబా లోపలికి వెళ్ళి గోడకి వేలాడుతున్న పాత క్యాలెండర్ తెచ్చి దాని వెనక సావేరి రాసిన అడ్రస్ ఫోన్ నెంబర్ చూపించింది నోట్ చేసుకున్నాను ఇలా ఒంటరిగా ఈ పాత ఇంట్లో అని అడిగాను సావేరికి పెళ్ళై వెళ్ళిపోగానే నా కోడలు సిటీలో అద్దె ఇంటికి పిల్లల చదువుల కోసం వెళ్ళింది కొడుకు కళ్ళ ముందు లేకపోయినా వాడు మిగిల్చిన జ్ఞాపకాలని వదులుకోలేక అని కన్నీళ్లు పెట్టుకుంది నువ్వు దిగులు పడకు మా అమ్మ సావేరిని తప్పకుండా కలిసి వస్తాను అని చెప్పి బయలుదేరాను ఆ తర్వాత ఆరో నెలలో ఇంటి ముందాగిన కారు నుండి దిగిన నన్ను సావేరిని చూసిన పంకజం మా అమ్మ అమ్మ సావేరి వచ్చావా తల్లి పోయే లోపల నిన్ను చూడాలన్న నా కోరిక గాయత్రి ఇంత తొందరగా తీరుస్తుందనుకోలేదు అంది సావేరిని అక్కున చేర్చుకుంది ఆనంద బాష్పాల వరదతో మా అమ్మ నీకు హార్ట్ అటాక్ ఆశ్చర్యపోతున్న సావేరితో అవన్నీ తర్వాత చెప్తా కానీ నువ్వు ముందు లోపలికి పదవే అని ఇద్దరినీ లోపలికి తీసుకొచ్చాను ఏడో నెలలో తోరణంలో ప్రముఖ చారిటబుల్ సంస్థ ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో సావేరి రెండేళ్ల తర్వాత మళ్ళీ పాడబోవడం ఆమె అభిమానుల్ని సునాయాసంగా ఆడిటోరియానికి రప్పించగలిగింది సావేరీ గాత్రానికి ఆడిటోరియం కరతాల ధ్వనులతో మార్మురోగింది ప్రోగ్రాం అయ్యాక నాతో కారులో వస్తున్న సావేరీ ఉద్వేగంగా గాయత్రి ఇవాళ నేను పునర్జన్మ ఎత్తినట్టుంది మా నాన్న నీలో ప్రవేశించి నా పాటకి మళ్ళీ ప్రాణం పోసి నిద్రిస్తున్న నన్ను తట్టి లేపినట్టుంది థ్యాంక్ యూ అని కన్నీటితో నా బుసం మీద వాలింది దీనికే సంబరపడిపోతే ఎలా వచ్చే నెలలో తిరువయ్యూరులో త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో పాడబోతున్నావు అందాక ఈ ఆనంద బాష్పాలని కాపాడుకో అన్నాను అంతే సావేరి కళ్ళు కావేరి ఉప్పెనలయ్యాయి రోజు రాత్రి సావేరికి అమెరికా నుండి ఫోన్ వచ్చింది సావేరి బాత్రూంలో ఉండడంతో ఫోన్ నేనందుకున్నాను ఓ నువ్వా రవీంద్ర గొంతులో వ్యంగ్యం నేను మీతో మాట్లాడాలి అన్నాను ఇంకా ఏం మాట్లాడతావు చేసిందంతా చేసి అదే పొరబడుతున్నారు సదాశివం లాంటి భర్త బ్యాక్బోన్గా ఉండడం వల్లనే ఎంఎస్ సుబ్బలక్ష్మి చరిత్ర పుటల్లో చిరస్మరణీయత పొందింది సావేరి మీ నుండి అంతటి త్యాగాన్ని ఆశించకపోయినా కనీసపు సహకారాన్ని ఆశించింది మీ అమ్మ సావేరిని పాడనీయకుండా అడ్డుకుంటూ ఉంటే మీరు తెలివిగా సావేరిని రెండేండ్లు మోగదాన్ని చేసి మీ ఇంటి లాం దాటి బయటికి రాలేని స్కూపీలా మార్చారు చూడండి మనలో లేనిది మన భాగస్వామిలో ఉన్నప్పుడు ప్రోత్సహించాలి కారణాలు కాలాన్ని హరిస్తాయి సావేరి వాళ్ళ నాన్నగారు కన్న కళ నిజమవ్వడానికి ఇంకా ముప్పై రోజుల సమయం ఉంది వచ్చే నెలలో తిరువయ్యూరులో త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో సావేరి పాడబోతోంది ఇది మీరు తన పక్కనుండాల్సిన సందర్భం కళని ప్రోత్సహించడం చేత కానీ మీలాంటి వాళ్ళు కళారాధకులమని ముసుగు కప్పుకుంటారు ఇప్పటికైనా మీరు సావేరికి తగిన భర్తో కాదో ఆలోచించుకోండి అని ఫోన్ పెట్టేశాను తిరువయ్యూరులో అనేక మంది సంగీత దిగ్గజాల మధ్య సావేరి సంగీత సామ్రాజ్యంలోకి అడుగుపెట్టి పంచరత్న కీర్తనలతో త్యాగరాజుకి స్వరార్చన చేస్తుంటే పైలోకాల్లో ఉన్న వాళ్ళ నాన్నగారి ఆత్మ ఆనందించిందో లేదో తెలియదు కానీ ఆహుతల మధ్య రవీంద్రని చూసి నాకు మాత్రం ఆనందంలో కళ్ళు కట్టలు తెంచుకున్న చెరువులయ్యాయి సావేరి పండంటి మగబిడ్డని ప్రసవించింది నాడు రవీంద్ర చేత కొడుక్కి త్యాగరాజ ప్రసాద్ అన్న పేరు రాయించింది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే